హాయ్ అండి ఏమంటావే ఓ మనసా ఈ కథలో నలభై నాలుగవ భాగం విందామండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ శివ గుప్తా మనిషి యాక్సిడెంట్ చేసే సీన్లో శివ కూడా ఉంటాడు అతను పిఏకి కాల్ చేసి సర్ మన ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అయ్యింది ఆ అమ్మాయి దొరికిపోయింది ఆ అమ్మాయి ఫ్యామిలీని పోలీసులు మన వాళ్ళ నుంచి కాపాడారు మన వాళ్ళు పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఉన్నారు వాడెవడో నాకు వార్నింగ్ ఇచ్చాడు నేను ఎక్కడున్నా ఇరవై నాలుగు గంటల్లో నన్ను పట్టుకుంటారు అట సార్ అతను చెప్పినది విని అతనిని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోమని చెబుతాడు గుప్తా పిఏ మనోజ్ దగ్గరికి వెళ్ళి ఆ విషయమే చెబుతాడు సరే ఆ శివగాడిని ఒక కంట కనిపెట్టండి వాడు ఎక్కడున్నది ఆ పోలీసోడు కనిపెట్టిన మరుక్షణం శివగాడిని వేసేయండి పియే బట్ సార్ శివ మనకి చాలా హెల్ప్ చేస్తూ వస్తున్నాడు చాలా సంవత్సరాల నుండి అంటాడు వాడు హెల్ప్ చేస్తూ వచ్చినా ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా పనిచేసినా కూడా వాడు ఈ ప్లాన్లో ఫెయిల్ అయ్యాడు ఫెయిల్యూర్స్తో నాకు పని లేదు అది నువ్వైనా కూడా అంటాడు పిఏ వైపు తీక్షణంగా చూస్తూ నాకు సలహాలు ఇవ్వటమే కానీ వినటం నచ్చదు ఇంకోసారి సలహా ఇవ్వటానికి ట్రై చెయ్యకు అంటాడు మనోజ్ సారీ సార్ అంటాడు మనోజ్ పిఏ ఏ ఒక్కరి కోసము ఎన్నాళ్ళుగా నిర్మిస్తూ వచ్చిన మా చీకటి సామ్రాజ్యాన్ని పాడు చేసుకోలేను ఈ గుప్తా దగ్గర వర్క్ చేయాలంటే ఒక రేంజ్ ఉండాలి ఆ శివగాడు ఎప్పుడైతే ఆ పోలీసుడి కళ్ళల్లో పడతాడో అప్పుడు వాడిని పైలోకానికి పార్సల్ చేసే అని చెప్పి వెళ్ళిపోతాడు మనోజ్ అక్కడ నుండి రాక్షస జాతి ఈ యుగంలో లేదు అని చెప్పింది ఎవరు వామ్మో తండ్రి కంటే రాక్షసంగా ఉన్నాడు అనుకుంటాడు గుప్తా పియే మనసులో చూడటానికి నవ మన్మధుడిలా ఉంటాడు బట్ బుద్ధి మాత్రం అరాచకం నా కర్మ కాకపోతే వీడి దగ్గర ఇరుక్కోవాలా నేను వచ్చి అప్పటికీ మా ఆవిడ చెబుతూనే ఉంది పిఏకే అంత జీతాలు ఇస్తున్నారంటే వాళ్ళు ఏ పాపిష్టి పనులు చేస్తున్నారో అని నేను వినిచస్తే కదా వీడి దగ్గర ఉన్నా పోయేలా ఉన్నాను అలా కాదు అని పారిపోయినా వెతికి మరీ చంపేస్తాడు అని తల కొట్టుకుని అక్కడ నుండి వెళ్ళి ఒకడికి ఫోన్ చేసి శివని కనిపెడుతూ ఉండమని చెబుతాడు గుప్తా పిఏ సిద్ధు వెళ్ళి ఇంటరాగేషన్ స్టార్ట్ చేస్తాడు ముందుగా ఆ కిడ్నాపర్స్ని చితక్ కొడతాడు ఆ తర్వాత నిన్న యాక్సిడెంట్ టైంలో తనను ఫాలో అయిన లారీ నెంబర్ చెబుతాడు అలీకి బట్ అది ఫేక్ అని తెలుస్తుంది ఆ ఏరియాలో కాల్స్ అండ్ వాటి రికార్డ్స్ ట్రేస్ చేయమని క్లోజ్ టీమ్కి చెబుతాడు అలా టకటక అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఆలోచిస్తూ ఉంటాడు సర్ ఆ అమ్మాయిలని ఇంట్రాగేట్ చేయాలి కదా అంటాడు ఆలీ ఇప్పుడు కాదు ఆలీ వాళ్ళు సేఫ్గానే ఉన్నారు అండ్ మన డిపార్ట్మెంట్లోనే ఎవరో ఆ కిడ్నాపర్స్కి హెల్ప్ చేస్తున్నారు సో ఎవరికి ఈ ఇన్ఫో వెళ్ళనివ్వకు నేను చూసుకుంటాను వాళ్ళ విషయం ఈలోపు ఒక కానిస్టేబుల్ వచ్చి సార్ ఆ కిడ్నాపర్స్ ఫోన్ మోగుతుంది లాకప్లో ఉన్న ఒకడిని తన క్యాబిన్కి తీసుకురమ్మని చెబుతాడు సిద్ధు వాడు వచ్చాక కాల్ ఆన్సర్ చెయ్యగానే అవతలివాడు హిందీలో అమ్మ నా బూతులో తిడతాడు వాడిని రే సాయంత్రం వాళ్ళని ముంబై తీసుకురావాలి గుర్తుందా వీడు వణుకుతూ హా బాయ్ గుర్తుంది అంటాడు ముంబై కాదు డైరెక్ట్ హైదరాబాద్ నుంచే దుబాయ్కి పంపమని ఆర్డర్స్ వచ్చాయి పైనుంచి నేను ఈవినింగ్ కల్లా ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చేస్తా నువ్వు సరుకుతో రెడీగా ఉండు అంటాడు కంపార్ట్మెంట్ మొత్తం మనకే బుక్ చేయించాం సో డైరెక్ట్గా ఆ ముప్పై మందిని బురక్కలు వేసి ఎస్ ఫోర్ కంపార్ట్మెంట్కి తీసుకొచ్చేయండి అని ఫోన్ కట్ చేస్తాడు వాడు ఆ కాల్ మొత్తం విన్న సిద్ధు వాడికి ఇంకొక కోటింగ్ ఇస్తాడు ఆ కిడ్నాపర్ దగ్గర ట్రైన్ డీటెయిల్స్ తీసుకుని వాడిని సెట్లో పడేయమని చెబుతాడు అలీ మన టీ మన టీంలో ముప్పై మంది బురకాలు వేసుకుని వెళ్ళండి ఇక నెక్స్ట్ మీకు ఏం చేయాలో తెలుసు కదా అంటాడు సిద్ధు ఎస్ సార్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అని సెల్యూట్ చేసి వెళ్ళిపోతాడు ఆలీ కాసేపటికి సిద్ధుకి బాగా నమ్మకం ఉన్న ఇంకొక పోలీస్ ఆఫీసర్ ప్రసాద్ వచ్చి సార్ అని సెల్యూట్ చేసి చిన్నా శివ వీళ్ళందరి గురించి చెబుతాడు చిన్న దొరికాడు సార్ బట్ శివ నైట్ నుంచి ఇంటికి వెళ్ళలేదట అండ్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది స్విచ్ ఆఫ్కి ముందు సిగ్నల్ ధూల్పేట నియర్ బై అని ఉంది సార్ గుడ్ ఇన్ఫో ప్రసాద్ ఆ చిన్న గాడు ఎక్కడ అంటాడు సిద్ధు చిన్న ఉన్న సెలెలోకి వెళ్తాడు సిద్ధు వెళ్ళటం వెళ్ళటమే కాలుతో తంతే కుర్చీలో ఉన్నవాడు కింద పడిపోతాడు చైర్తో సహా ఏరా నా కొడక ఒక మనిషిని చంపటం అంటే అంత సరదానా అని కాలి మీద షూట్ చేస్తాడు వాడు బాధతో విలవిలలాడుతూ అరుస్తున్నాడు ఏరా నొప్పిగా ఉందా మరి ఒక మనిషిని చంపేటప్పుడు తెలియలేదా ఈ నొప్పి అంటూ బెల్ట్ తీసి వాడిని ఇరగదీస్తాడు చెప్పు ఎవరు చేయించారు ఈ పని ఎవరు చేయించలేదు సార్ నేనే ఆయన మీద కోపంతో అలా చేశాను నీకు ఆయన మీద కోపం ఉండటానికి ఆయనకి నీకు ఏంట్రా సంబంధం ఆయన ఏమైనా నీలాగా పోరంబోకు అనుకున్నావా అని ఇంకొక కోటింగ్ ఇస్తాడు సార్ వాడు చచ్చేలా ఉన్నాడు కాస్త గ్యాప్ ఇవ్వండి అంటాడు ప్రసాద్ రే నీకు ఖచ్చితంగా అరగంట టైం ఇస్తున్నా ఈ లోపల నువ్వు మ్యాటర్ చెప్పలేదో ఇక నీతో అవసరం లేదు నిన్ను లేపేసి వేరే రకంగా ఈ మర్డర్ వెనుక ఎవడు ఉన్నాడో తెలుసుకోవటం నాకు పెద్ద విషయం ఏమీ కాదు అని వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్ళిపోతాడు సిద్ధు ప్రసాద్ ఎలా చెప్పిస్తావో తెలీదు వాడితో నిజాలు చెప్పించు నాకు నిజాలు మాత్రమే కావాలి అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళి ఆ కేసుకి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయం ఆలోచిస్తూ ఉంటాడు సిద్ధు హాస్పిటల్లో టెస్ట్లు అన్నీ రేణూనే స్వయంగా దగ్గర ఉండి చేయించింది డాక్టర్స్ ఆ టెస్ట్లు అన్నీ చూసి కాసేపు డిస్కషన్ తర్వాత మెడిసిన్ ఇచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్పి డిశ్చార్జ్ చేసేస్తారు రాధాకృష్ణ గారిని తీసుకుని ఇంటికి వచ్చేస్తారు ఆయనకి రూమ్ అంతా మంచిగా సెట్ చేసి హాల్లో సెటిల్ అవుతారు అందరూ అభి నానమ్మ రూమ్కి వెళ్ళి మెల్లగా విషయం చెబుతాడు ఆవిడ ఫస్ట్ కంగారు పడినా కూడా ఇంట్లో వాళ్ళు ఏమీ పర్వాలేదు అని చెప్పేసరికి కాస్త కుదురుకుంటారు రాధాకృష్ణ గారి రూమ్కి వెళ్ళి పెద్దాడా అని ఆయనని పట్టుకుని ఏడుస్తారు నానమ్మ నాని నువ్వు ఇలా ఏడుస్తా ఉంటే డాడ్కి త్వరగా ఎలా తగ్గుతుంది నువ్వు స్ట్రాంగ్గా ఉండి డాడ్ని చూసుకోవాలి కానీ నువ్వే ఇలా ఉంటే ఎలా చెప్పు అంటాడు అభి రేణు నీరసంగా అలాగే కూర్చుని ఉంటుంది సోఫాలో అందరూ ఇక్కడే ఉన్నప్పుడు తను ఒక్కతే రూమ్కి వెళ్తే బాగోదు అని అభి అది గమనిస్తాడు అందరూ సీరియస్గా నైట్ అటాక్ అండ్ యాక్సిడెంట్ గురించి డిస్కసింగ్ అభి ఎవరూ తనని గమనించటం లేదు అని నిర్ధారించుకుని రేణు పక్కన సెటిల్ అయ్యాడు ఏంటి బంగారం డల్గా ఉన్నావు నీరసంగా ఉందా అని నుదుటున చెయ్యి వేస్తాడు ఫీవర్ కొంచెం తగ్గింది సరే రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు ఇట్స్ ఓకే నాకు ఇక్కడ బాగానే ఉంది అని అలాగే కూర్చుంది రేణు రేణు డల్గా ఉంది అని కాస్త నవ్విద్దాం అనుకుని ఏంటి బంగారం నాకు ఇలా దగ్గరగా ఉంటే బాగుందా అని నడుము చుట్టూ చెయ్యి వేసి ఇంకా దగ్గరికి లాక్కుంటాడు కరెక్ట్గా చెయ్యి వెళ్ళి గాయం మీద టచ్ అయ్యి అమ్మా అని అరుస్తుంది రేణు వెంటనే అభి కంగారుగా వాట్ హ్యాపెండ్ అంటాడు నథింగ్ నథింగ్ అని కంగారు పడుతూ చెబుతుంది రేణు రేణు అలా అరిచేసరికి అందరూ రేణునే చూస్తారు ఏమైంది అని అడుగుతారు రేణుకి ఏం చెప్పాలో అర్థం కాక అభి చూసుకోకుండా నా కాలు తొక్కాడు అని అబద్ధం చెబుతుంది అందరూ అభితో చూసుకోవాలి కదా నాన్న అంటారు సారీ అత్త నెక్స్ట్ టైం చూసుకుని తొక్కుతాలే అంటాడు అభి ఈ వెటకారమే వద్దు అనేది రేణుకి ఫీవర్ అండ్ నీరసం ఉండటంతో తనని వెళ్ళి రెస్ట్ తీసుకోమంటారు రేణు రూమ్కి వెళ్ళి గాయానికి ఉన్న డ్రెస్సింగ్ చేంజ్ చేసుకుని వచ్చి బెడ్ పై వాలిపోతుంది చాలా అలసటగా ఉంది ఫుల్ బాడీ పెయిన్స్ కాసేపు మాట్లాడుకున్నాక ఎవరి డ్యూటీకి వాళ్ళు రెడీ అయ్యి వెళ్ళిపోతారు అభి వాళ్ళ డాడ్ దగ్గరే రాధాకృష్ణ గారి రూమ్లోనే కూర్చున్నాడు అంబిక రేణుకి జ్యూస్ పంపించి సౌజన్య వాళ్ళ రూమ్కి వచ్చి సెటిల్ అవుతుంది సర్వెంట్ వచ్చి మేడం రేణు మేడం నిద్రపోతున్నారు జ్యూస్ అక్కడ పెట్టి వచ్చేసాను అభి డాడ్ని మేము చూసుకుంటాం నువ్వు వెళ్ళు రేణు దగ్గరికి ఆ జ్యూస్తో మెడిసిన్ వేసుకోమను ఫీవర్ ఎక్కువ ఉంటే బ్లడ్ టెస్ట్కి శాంపుల్ తీసుకోమని అఖిల్ లేదా ఆద్యకి చెప్పు అంటారు సౌజన్య ఓకే మామ్ అని చెప్పి రూమ్కి వెళతాడు గువ్వ పిట్టల ఒక పక్కకి ఒత్తిగిలి ముడుచుకుని పడుకున్న రేణుని చూసి ఏం పడుకున్నా బంగారం అమాయకపు పక్షిలా చేసేవి అన్నీ ఝాన్సీ లక్ష్మీబాయ్ సాహసాలు బట్ నిద్రలో మాత్రం పసిపాపల బొజ్జుకుంటుంది అని రేణు దగ్గరికి వెళ్ళి ముఖం మీద పడుతున్న జుట్టుని సుతారంగా వెనక్కి జరిపి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు అభి టాబ్లెట్స్ ఎక్కడ ఉన్నాయో అన్నీ వెతుకుతాడు ఫీవర్ టాబ్లెట్స్తో పాటు పెయిన్ కిల్లర్స్ అండ్ డ్రెస్సింగ్ మెటీరియల్ ఉంటాయి డాక్టర్ కదా బాక్స్లో అలా ఉన్నాయేమో లే అనుకుంటాడు నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి బంగారాన్ని లేపుతానులే ఇద్దరం కలిసి కాసేపు మాట్లాడుకోవచ్చు అనుకుని స్నానానికి వెళతాడు అక్కడ వాష్రూమ్లో వాష్ బేసిన్ దగ్గర బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్న కాటన్ బాల్స్ ఉంటాయి డౌట్ వచ్చి డస్ట్బిన్ చెక్ చేస్తాడు డ్రెస్సింగ్ చేసి పడేసిన మెటీరియల్ ఉంటుంది అంతే అవికి కాసేపు ఏమీ అర్థం కాదు అంటే బంగారానికి ఏమైనా దెబ్బ తగిలిందా మరి మా దగ్గర ఎందుకు దాస్తుంది ఇందాక నేను నడుము పట్టుకోగానే అరిచింది అంటే నేను అందరిలో పట్టుకున్నందుకు అరవలేదా దెబ్బ తగిలిన ప్లేస్ నడుమా బట్ అక్కడ ఎలా తగిలింది అంతే ఒక్క పరుగున వచ్చి రేణుని నిద్రలేపాడు కళ్ళు తెరిచి చూసిన రేణు ఆ అంటూ అరుస్తూ కళ్ళు మూసేసుకుంది ఏంటి బాబు ఈ అర్ధనగ్న ప్ర ప్రదర్శన పోయి షర్ట్ వేసుకో అలా టవల్తో ఎలా వచ్చేస్తావు అసలు అని అరుస్తుంది అంత ఫీవర్లో కూడా నా మీద గొంతు బాగానే లేస్తుందే అంటాడు పో పోయి షర్ట్ వేసుకో అని తిడుతుంది నేను వెళ్తాలే కానీ ఒకటి చెప్పు ఇందాక నడుము పట్టుకుంటే ఎందుకు అరిచావు మరి అరవక ఏం చెయ్యమంటావు అంతమందిలో అలా చేస్తారా ఎవరైనా అంటుంది ఓ అంతమందిలో ఉన్నామనా ఓకే ఓకే అయితే ఇప్పుడు ఎవరూ లేరుగా పట్టుకోనా అని రేణుకి దగ్గరగా జరుగుతాడు నో అభి ఐ డిడ్ నాట్ మీన్ దట్ నువ్వు ఎలా అయినా అనుకో నేను ఫిక్స్ అయిపోయా బంగారం అని ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే రేణు ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ గోడకి ఆనుకుని ఆగిపోతుంది రేణు ఎటు వెళ్ళటానికి వీలు లేకుండా రెండు చేతులు చిరక వైపు పెట్టేసి లాక్ చేసేస్తాడు నో అభి నేను అరుస్తాను అరువు బంగారం డోంట్ ఇరిటేట్ మీ అభి నాకు అసలే నీరసంగా ఉంది మరి రీజన్ చెప్పు లేదంటే నన్నే చూడమంటావా అని నడుమ మీద చెయ్యి వెయ్యబోతాడు అభి స్టాప్ అని సీరియస్గా అరిచి నువ్వు ఇలా అడ్వాంటేజ్ తీసుకోవాలి అని చూస్తే ఐ విల్ నాట్ స్పేర్ యూ అసలేం హక్కు ఉందని తెగ ఓవర్ చేస్తున్నావు నా దగ్గర ఇలాంటి పిచ్చి వేషాలు వెయ్యాలి అని చూడకు ఇంకొకసారి ఏదోలే అని ఊరుకుంటుంటే మరీ ఎక్కువ చేస్తున్నావు అని చెప్పి అక్కడ నుంచి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది రేణు అలా మాట్లాడేసరికి అభి షాక్ అవుతాడు నేను అడ్వాంటేజ్ తీసుకున్నానా నా బంగారం ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది కొత్తగా అని చాలా బాధపడతాడు అభి సారీ అభి నిన్ను చాలా హర్ట్ చేశాను బట్ ఈ గాయం కనపడితే నువ్వు తట్టుకోలేవు అనుకుని ఫేస్ వాష్ చేసుకుని బయటికి వస్తుంది రేణు రూమ్లో అభి ఉండడు బెడ్ మీద ఒక నోట్ ఉంటుంది బంగారం ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ జ్యూస్ తాగి ట్యాబ్లెట్ వేసుకో ఆ నోట్ చూసి రేణు ఏడుస్తుంది సారీ అభి అని అభికి కూడా చాలా బాధగా ఉంది మనసంతా కిందకి వచ్చి హాల్లో కూర్చుని ఉండగా సిద్ధు కాల్ చేస్తాడు రే అభి అంతా ఓకే కదా ఇంటి దగ్గర హా సిద్ధు ఇంటి దగ్గర సెక్యూరిటీ పెంచుతున్నాను అదే మాట్లాడుతున్నాను అని చెబుతాడు ఎక్కడున్నావురా నేను రేణు కాపాడిన అమ్మాయిల దగ్గరకు వెళ్తున్నా రే నేను కూడా వస్తానురా అంటాడు అభి నువ్వెందుకురా ఒకసారి కలవాలి అని ఉందిరా అంటాడు అభి హా సరే లొకేషన్స్ షేర్ చేస్తున్నా అని సిద్ధు కాల్ కట్ చేస్తాడు సిద్ధు అండ్ అభి ఆ అమ్మాయిలు ఉన్న దగ్గరికి వెళ్తారు ఫస్ట్ సిద్ధు వాళ్ళని చూసి ఆ పిల్లలు భయపడతారు బట్ సిద్ధు తనని తాను రేణుకి అన్నయ్యగా పరిచయం చేసుకుంటాడు రేణు పేరు వినగానే ఆ పిల్లల కళ్ళల్లో వచ్చిన మెరుపు అభి అండ్ సిద్ధు చూపు దాటిపోలేదు కాసేపటికి ఆ పిల్లలని ఇంట్రాగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు సిద్ధు కొంతమంది అనాథలు కొంతమంది జాబ్ ఇప్పిస్తాం అని చెబితే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు అలా అందరూ చాలా వీక్ బ్యాక్గ్రౌండ్కి చెందిన పిల్లలే అండ్ వీళ్ళందరికీ ఒక కామన్ పాయింట్ ఒక ఎన్జిఓ ఆ ఎన్జిఓ వాళ్ళు వీళ్ళకి జాబ్ ఇప్పిస్తాం అని మాయమాటలు చెప్పి తీసుకుని వచ్చారు ఆ పిల్లల దగ్గర డీటెయిల్స్ తీసుకుని చూడండి మీకు ఇక ఎలాంటి భయం వద్దు మీకు నచ్చితే ఇక్కడే ఉండొచ్చు లేదు మీ ఇంటికి వెళ్ళిపోతాం అన్నా కూడా పూర్తిగా మీ ఇష్టం మీకు నచ్చినట్లు ఉండండి ఇది మీ ఇల్లే అనుకోండి అని చెప్పి సిద్ధు హాల్లోకి వస్తాడు అక్కడ రౌడీ గ్యాంగ్ ఉంటారు ఏంటి ఎలా తెలుసు వీళ్ళు అక్కడ ఉన్నట్టు మీకు అంటాడు సిద్ధు సార్ అక్క ఫోన్ చేసి రమ్మంది అని స్టార్ట్ చేసి ఫైట్ రేణు దెబ్బ అన్నీ చెబుతాడు వాట్ రేణుకి గాయమైందా అంటారు అభి అండ్ సిద్ధు ఒకేసారి హా సార్ చాలా లోతుగా అయింది గాయం ఏదో ఫ్లోలో చెప్పేశాను అక్క ఇంట్లో ఎవరికీ తెలియకూడదు అని చెప్పింది అభి పిడికిల్లు బిగుసుకుంటాయి అంటే ఆ గాయం బయట పడకూడదు అని నా దగ్గర అలా రూడ్గా బిహేవ్ చేసిందా ఈ నీరసం అండ్ ఫీవర్ అందుకోసమేనా అని చాలా కోపం వస్తుంది అభికి సిద్ధు ఇంటికి వెళ్తున్నాను నువ్వు చూసుకో అనేసి సిద్ధు ఆన్సర్ కూడా వినకుండా వెళ్ళిపోతాడు అభి అభి ఇంటికి వెళ్ళేసరికి రాధాకృష్ణ గారిని చూడటానికి మినిస్టర్స్ ఇంకా కొంతమంది ముఖ్యమైన వాళ్ళు వచ్చి ఉన్నారు రాధాకృష్ణ గారిని పలకరించడానికి అభి వచ్చిన వాళ్ళని పలకరించి వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి రూమ్కి వెళతాడు రూమ్లో రేణు ఉండదు వాష్రూంలో అలికిడి అవటంతో అక్కడికి వెళతాడు అభి వెళ్ళేసరికి రేణు టీషర్ట్ పైకి మడిచిపెట్టి ఆ గాయానికి ఉన్న బ్యాండేజ్ అవి తీస్తూ ఉంటుంది అభిని చూడగానే షాక్ అయ్యి హే యూ డోంట్ యూ హ్యావ్ మానస్ ఆడపిల్ల బాత్రూంలో ఉంటే రాకూడదు అన్న సెన్స్ కూడా లేదా అని తిడుతూ ఉంటుంది అభి అవేవీ పట్టించుకోకుండా రేణు చేతిలో ఉన్న వాటిని తీసుకుని ఆ గాయం దగ్గర సున్నితంగా పట్టుకుని ఆ గాయం క్లీన్ చేసి మళ్ళీ డ్రెస్సింగ్ చేస్తాడు అభి కళ్ళల్లో కన్నీళ్ళు రేణు పాదాల మీద పడతాయి అభి తన కోసం పడే ఆరాటం రేణు మనసుని కదిలిస్తుంది నాకు దెబ్బ తగిలితే తన కళ్ళల్లో కన్నీరు గాడ్ ఇంత ప్రేమని నిజంగా నా కోసం పంపావా థ్యాంక్ యూ సో మచ్ అనుకుంటుంది డ్రెస్సింగ్ అవ్వగానే రేణుని రూమ్లోకి లాక్కొస్తాడు సీరియస్గా వాట్ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ రేణు కూడా కోపంగా ఉంది అభి అలా బాత్రూంలోకి డైరెక్ట్గా వచ్చిన విషయం గుర్తు రావటంతో రేణు కూడా అంతే కోపంతో దేని గురించి మాట్లాడుతున్నావు ఈ గాయం ఎలా అయింది అంటాడు రేణు కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ అది నీకు అనవసరమైన విషయం అంటుంది రేణు పోని నేను చెప్పనా అంటాడు అభి రేణు ఆశ్చర్యంగా చూస్తుంది ఆ బంగ్లాకి ఒంటరిగా వెళ్లాల్సిన అవసరం ఏముంది అండ్ ఈ గాయం మా దగ్గర దాయాల్సిన అవసరం ఏముంది యస్పిషల్లి నా దగ్గర ఎందుకు దాచావు అంటాడు అభి నీకు చెప్పాలని అనుకున్నాను బట్ మామకి నీ అవసరం ఉంది అఖిల్ మామకి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు రవికి చెప్దామని వెళ్ళేటప్పటికీ వాళ్ళు రవికి జాగ్రత్తగా ఉండమని జాగ్రత్తలు చెబుతున్నారు మీకేమైనా అయితే తట్టుకునే స్థితిలో వాళ్ళు లేరు అందుకే ఒక్కదాన్నే వెళ్ళాను అంటుంది రేణు అయితే ఒక్కదానివే అలా వెళ్ళిపోతావా మరి నీకేమైనా అయితే తట్టుకోగలరా నువ్వు మాకు ఏమీ కావా అరే అలా ఎలా అనేస్తావు నువ్వు మేము బిజీ ఉంటే ఫ్రీ అయ్యేదాకా ఆగాలి లేకపోతే పోలీస్ హెల్ప్ తీసుకోవాలి అలా ఎలా ఒంటరిగా వెళ్ళిపోతావు అంటాడు అభి అలా వెయిట్ చేసేంత టైం లేదు అభి లేట్ చేసి ఉంటే ఆ అమ్మాయిలకి ఏమైనా అయితే మరి నీకేమైనా అయితే ఏంటి రేణు అంటాడు సీరియస్గా ఈ గాయాన్ని మా దగ్గర దాయాల్సిన అవసరం ఏముంది ఆల్రెడీ ఇంట్లో ఇద్దరికీ బాగోక అందరూ టెన్షన్లో ఉన్నారు దానికి తోడు నేను ఒక టెన్షన్ అవ్వటం నాకు ఇష్టం లేదు అందుకే ఇందాక నీతో హార్ష్గా బిహేవ్ చేశాను సారీ అంటుంది రెండు చెవులు పట్టుకుని చిన్న పిల్లల నువ్వు మాకు టెన్షన్ ఎందుకు అవుతావు పిచ్చి దానిలా మాట్లాడుకు నిన్నెవరైనా ఎప్పుడైనా వేరు చేసి మాట్లాడారా ఈ ఇంట్లో ఓహో లండన్ వెళ్ళిపోతాను కదా ఇక వీళ్ళతో నాకేంటిలే అనుకుంటున్నావా నీకేమైనా అయితే తట్టుకోగలరా మామ వాళ్ళు అంటాడు అభి ఈ గాయంతో అయిపోయింది టైంకి వాళ్ళు రాకపోయి ఉంటే నువ్వు అక్కడే తప్పి పడిపోయి ఉంటే వాళ్ళు ఏమైనా చేస్తే అప్పుడేంటి రేణు అంటాడు కోపంగా అలా ఒక్కదానివే ఎలా వెళ్ళిపోతావు నాకు నా ప్రాణం కంటే వాళ్ళ ప్రాణం ముఖ్యంగా అనిపించింది అభి అండ్ నేను అలా అన్యాయం జరుగుతుంది అని తెలిసి కూడా చేతులు కట్టుకుని ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చూసే టైప్ కాదు ఒకవేళ ఏదైనా జరిగితే ప్రాణం పోతుంది అంతే కదా ప్రాణానికి భయపడి సైలెంట్గా ఉండలేను నేను అభి రేణు అని గట్టిగా అరిచి చెయ్యి పైకి లేపుతాడు కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి ఆరుపుకి ఫేస్ అంతా అదురుతుంది ఆ రేణు ఆ అరుపుకి భయపడి ఒక్క రెండు అడుగులు వెనక్కి వేస్తుంది ఎత్తిన చేతిని ముందుకు చాపి రేణుని గట్టిగా తన మీదకి లాక్కొని డోంట్ యు డేర్ టు టాక్ లైక్ దట్ అగైన్ నీ ప్రాణం అంటే నీకు లెక్కలేదేమో ఇంకోసారి అలా మాట్లాడద్దు ఒకసారి చిన్నతనంలో ప్రాణం అనుకున్న డాడ్ అండ్ అత్త ఇద్దరూ దూరం అయ్యి ఇన్ని సంవత్సరాలు బాధపడుతూనే ఉన్నాను బట్ ఇప్పుడు తెలిసి తెలిసి నిన్ను దూరం చేసుకోలేను ఏ ఎందుకు అంటుంది రేణు అభి రేణు ఫేస్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా ప్రాన్ కంప్లీట్ కాకముందే బావా అంటూ డోర్ ఓపెన్ చేస్తుంది ఒక అమ్మాయి రేణు అండ్ అభిని అంత దగ్గరగా చూసి ఆ అమ్మాయి నోరు తెరిచి అలాగే చూస్తుంది రేణు వెంటనే అభిని దూరంగా తోసేస్తుంది ఆ అమ్మాయి లోపలికి వచ్చి ఏంటి బావా నన్ను గుర్తుపట్టలేదా నేను వైష్ణవిని